అటు దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేని వానతో మహానగరం నీటమునిగింది. రోడ్లపై అడుగుల మేర నీళ్లు నిలిచిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరద నీరు పోటెత్తడంతో అంధేరి సబ్వేను మూసేశారు బీఎంసీ అధికారులు. కింగ్స్ సర్కిల్, సియాన్ సర్కిల్ సహా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు బీభత్సం సృష్టించాయి. సెంట్రల్ హార్బర్ లైన్స్లో లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంబైకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన భారత వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించింది. మితార్తలకు వద్దాం. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. ఆర్థిక సంక్షోభం సమయంలో శ్రీలంకకు అండగా నిలిచినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు రణిల్ విక్రమసింఘే. శ్రీలంక తమిళుల హక్కుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. రాష్ట్రపతి విక్రమసింఘే అప్నే సమావేశీ దృష్టికోణ కే బారే మే ముజే బతాయా. हम आशा करते हैं कि श्रीलंका सरकार तमिलों की आकांक्षाओं को पूरा करेगी. समानता, न्याय और शांति के लिए पुनर्निर्माण की प्रक्रिया को आगे बढ़ाएगी.